హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నాం వరద నీటిలో చిక్కుకున్న లంక గ్రామాలు. చూడండి ఫ్రెండ్స్, సకినేటిపల్లి మండలంలోని అప్పన్రావు లంక, టేక్సిట్టిపాలెం తదితర గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో చుట్టూరు నీళ్లు రావడంతో అక్కడి నుంచి పడవల ద్వారా ప్రయాణం చేస్తూ ఒడ్డుకు చేరుకుంటున్నారు బాధితులు. చూడండి, వీళ్ళందరినీ చూడండి, ఒక్కొక్కరు వాళ్ళ పడవలపై ఒడ్డుకు వచ్చేస్తున్నారు. అలాగే కొంతమంది వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ప్రభుత్వం వారు కూడా కొన్ని పడవలేశారు. ఈమె ఇంటి చుట్టూ మొత్తం వాటర్ వచ్చేసిందంట, మొత్తం సామాన్లతో వచ్చేసింది ఆవిడ. చూడండి, అధికారులు పర్యటన చేస్తున్నారు, ఇబ్బందులు తెలుసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం ముంపుకు గురయింది. గోదావరికి వరదలు పోటెత్తడంతో లంక గ్రామాలన్నీ కూడా అప్పన్రావు లంక, టేక్సిట్టిపాలెం, సకినేటిపల్లి లంక గ్రామాలు ఇలాగా నీటిలోనే తేలాడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అంత ఎలా ఉన్నాయి. అలాగే పడవలపై వస్తున్నారు. అది టేక్సిట్టిపాలెం. చూడండి, ఈ బిల్డింగ్ మొత్తం నీటిలోనే ఉంది. వాళ్ళు కూడా అరుగు మీదే ఉన్నారు, పైకి వెళ్ళిపోయారు కొంతమంది. ఇలాగ అన్ని ఇళ్ళు కూడా చాలా వరకు నిండిపోయి. ఈ రామాలయం అండి, ఇది రామాలయం కూడా, ఆలయం కూడా మునిగిపోయింది. ఇదిగోండి, వీళ్ళు కూడా పడవపై ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇంటికి వెళ్ళిన మళ్ళీ రావడం. ఇది కొత్తగా బ్రిడ్జి కట్టారండి, అప్పన్ రామలంగా. ఆ బ్రిడ్జి కూడా మొత్తం మునిగిపోయింది అటు ఇటును. ఇది కొబ్బరి సూద అంటారు, అంటే చిన్న మొక్కలు. మొత్తం గోదావరి వరద నీటిలో మునిగిపోయాయి ఈ కొబ్బరి చెట్లన్నీ కూడాను. ఇక్కడ చూడండి, ఇల్లులు కూడా వరద నీటిలో ముంచెత్తడం జరిగింది. ఇలాగా బయటికి వెళ్ళిన వాళ్ళు పడవల మీద రావడం, అవసరమైన వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడం జరుగుతుంది. కొంతమంది అయితే వేరే గ్రామంలో ఈ వరద ఉన్నని చెప్పు వాళ్ళ చుట్టాలింటికాడ ఉండి వస్తారంట. వీళ్ళు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారను. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వరదలు వస్తున్నాయి, ఇలాగే ఇబ్బంది పడవలసింది మా పరిస్థితి అంతను అని చెబుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎలాగ వస్తున్నారు. మొత్తం ఇవన్నీ చేయలండి, చేలులో ఈ వరద నీటిలోనూ నిండిపోవటం వల్ల దాంట్లోనే పడవ ప్రయాణం చేస్తున్నారు. మొత్తం చేలు కూడా నీటిలోనే మునిగిపోయాయి. ఈ కొబ్బరి చెట్ల మధ్యన ప్రయాణం చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి, కామెంట్ చేయండి. ఇక వీటిని, ఇవి కోల్డ్ ఫారల్ అండి, ఇవి కూడా మొత్తం వరద నీటిలో చిక్కుకున్నాయి. కొబ్బరి చెట్ల మయా నుంచి వెళ్తుంటే ఒక రకంగా సంతోషంగా ఉన్నా మరొక రకంగా బాధ అనిపిస్తుంది, మొత్తం నీటిలోనే ఉండిపోవడం వల్ల. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎలాగా వెళ్ళినాయి. ఇవి ఆక్వా చెరువులు అండి, ఆక్వా చెరువులు కూడా వరద నీటిలోనే చిక్కుకున్నాయి. ఇది సకినేటిపల్లిలో నుండిది, సకినేటిపల్లిలో వరద నీటిలో ఉన్న ఆక్వా చెరువులు అండి ఇవన్నీ. దుకాణాలు, కిరాణా దుకాణాలు, ఇతర దుకాణాలు మొత్తం కూడా వరద నీటిలో ఉండిపోయాయి. కొంతమంది ఇలాగా ఒడ్డుకు వచ్చేస్తున్నారు. గృహాలన్నీ అలా ఉన్నాయి.
రెస్టారెంట్ ఫ్రెండ్స్ కొంతమంది ఇళ్ళ ముందు ఉపయోగండు ఇలాగా గుడారాలు వేసుకుండి ఉంటున్నారు. ఈవిడే ముసలమ్మంట, ఈమె పేరు. వీళ్ళ ఇల్లు మొత్తం వరద నీటిలో చిక్కుకుందంట. ఏం పేరు? గుడారం వేసుకుండి ఇక్కడ ఉండటం జరిగింది. ముసలమ్మ ఏటుకట్టుపైన వీళ్ళందరూ చూడండి, ఏటుకట్టుపై గుడారాలు వేసుకున్నాము. అని చెప్తున్నారు వాళ్ళు ఇల్లు మునిగిపోయి అంట. చూడండి ఎన్ని గుడారాలు వేసుకున్నారు వీళ్ళందరూ, ఏటుకట్టుపైనే జీవనం అని చెప్తున్నారు. ఈ వరద వచ్చినప్పుడల్లా చూడండి ఫ్రెండ్స్, వరద నీటిలో ప్రయాణం చూశారు కదా ఫ్రెండ్స్. ఇటువంటి కొన్ని దృశ్యాలు చూడండి, నీటి మునిగిన ఇల్లు, పడవ మీద వస్తున్న ప్రజలు, ఇక్కట్లు పడుతున్న మహిళల కోసం చూడండి. వరద రావడంతో ఎటువంటి ఇబ్బందులు ఉంటున్నాయో మీరు చూడండి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి.